الحمد لله، الحمد لله المرتفي عن إدراك الأبصار الناظرة، المنزه عن التخيلات والأوهام الخاطرة، العالم بما تحت أمواج البحار الزاخرة، كعلمه بحركات خلقه الظاهرة، الذي جعل الموت أول منازل الآخرة، فأقام به القوي والضعيف تحت قدرته القاهرة. أحمده على نعمه وآلائه المتواترة وآياته الباهرة المتظاهرة، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له شهادة من كل مسلم صادرة، وأشهد أن محمدًا عبده ورسوله الذي ألف بين القلوب المتنافرة. اللهم صلِّ وسلِّم على رسولك وأصحابه وعلى آله آل بيته الطاهرة. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. وما هذه الحياة الدنيا إلا لهو ولعب، وإن الدار الآخرة لهي الحيوان لو كانوا يعلمون. ప్రశంసలు పొగడ్తలు సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వతాలాకి అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగా. మతిని పోగొట్టే మరణ ఘడియ. అభిమాన మిత్రులారా, మరణం తథ్యం. ప్రతి ప్రాణికి చావు రుచి చవి చూడవలసింది. అయితే మనం అత్యధికంగా విస్మరిస్తున్న విషయం, మరిచిపోతున్న విషయం, అవసరం లేదులే అని పక్కన పెట్టేసిన విషయం మరణం. ఈరోజు మనం ప్రాపంచిక సౌకర్యాల కోసం, సౌలభ్యాల కోసం, సుఖాల కోసం, మజాల కోసం ఎవరికి తోచినట్టు వారు పాటుపడుతూ పాకులాడుతూ జీవితం గడిపేస్తున్నారు. పిల్లలని కాదు, పెద్దలని కాదు, యువకులని కాదు, వృద్ధులని కాదు, పురుషులని కాదు, స్త్రీలని కాదు, ప్రతి ఒక్కరి మెదడులో ధనార్జనే ధ్యేయం అన్నట్టుగా ఒక ఆశయం అనేది గూడు కట్టుకుని ఉండటం మనం గమనిస్తాం. ఉద్యోగం చేసుకునే వ్యక్తికి నెల ఎప్పుడు పూర్తవుతుంది, జీతం ఎప్పుడు దొరుకుతుందన్న యొక్క ఎదురు చూస్తుంది. వ్యాపారం చేసుకునే వ్యక్తికి ధర్మమా అధర్మమా అన్న యొక్క తేడా లేకుండా ధనం ఎలా వచ్చి పడుతుంది అన్నాక ఎదురు చూస్తుంది. అలా పిన్నలు మొదలు పెద్దల వరకు, స్త్రీలు మొదలు పురుషుల వరకు, మనలోని ప్రతి ఒక్కరూ ప్రపంచం వెంట పరుగెడుతున్నాం. ఈ పరుగు బంధంలో పరలోకాన్ని పూర్తిగా విస్మరించాము,
మరణం అనేది ఒకటి ఉంది, అది ఖచ్చితంగా వచ్చి కబళిస్తుంది అన్న యొక్క యథార్థాన్ని మనం మర్చిపోయాం. పరిస్థితి నేను ఎలా తయారైంది అంటే, పామరులే కాదు పండితులు కూడా ధనార్జనే ధ్యేయంగా జీవిస్తున్నారు. పరిస్థితి ఎలా తయారైందంటే, చదువుకునే దశలో ఉన్న విద్యార్థులు కూడా ఆ పెద్ద పెద్ద డిగ్రీని ఎందుకోరుకుంటున్నారు అంటే, ఆ విలాసాల కోసమే, కులాసాల కోసం. అంటే చదువు జయం కూడా సంపాదనే అయిపోయింది. అభిమాన మిత్రులారా, మానవ చరిత్ర మనం గమనించినట్లయితే ఎవరికి లేనంత ధనం కారుం దగ్గర ఉండేది. మరి చచ్చినప్పుడు ఏం తీసుకెళ్ళాడని. అలాగే ఫిరౌన్ ఎనలేని సంపద ఉండేది. మరణించినప్పుడు ఏం తోడు తీసుకెళ్ళాడు. ఇదే నేపథ్యంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, యకూలు ఇబ్ను ఆదమ్ మాలి మాలి, ఆదం పుత్రుడు నాధనం నాధనం అంటూ ఉంటాడు. వహల్లక ఇబ్ను ఆదమ్ మిమ్ మాలిక ఇల్లా మా అకల్ తఫ అఫ్నై వలబిస్తఫ అబ్నై ఔ తసద్దఖ్తఫ అమ్దై. వాదపుతుడా, నాధనం నాధనం అంటున్నావే, ఏది నీ ధనము, దేన్నైతే తిని నువ్వు ఆరగించావో అది నీదే, దేన్నైతే తొడిగి పాత చేసావో అది నీదే, దేన్నైతే ముందుగానే దాన ధర్మాలు చేసి తర్వాత జీవితం కోసం పంపించుకున్నావో అది నీదే. ఈ మూడు మినహాయించి నువ్వు సంపాదించిన సకల సంపద అన్యులకు చెందుతుంది. నువ్వు కష్టపడేది వారి కోసం, నువ్వు అధర్మానికి ఒడిగట్టేది వారి కోసం, రేపు నరకానికి పోయేది కూడా వారి కోసం. కనుక వల్తమ్ము నఫ్సు మా కద్దమత్ లిగద్, మనలోని ప్రతి ఒక్కరు రేపటి కోసం మనం ఏం చేసుకున్నామన్న ఆత్మ సమీక్షతోటి జీవించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే మనం మనల్ని నరకాగ్ని నుండి కాపాడుకోవడమే కాకుండా మన పరివారాన్ని, సకుటుంబ సపరివారాన్ని ఆ నరకాగ్ని యొక్క భయంకర శిక్ష నుండి కాపాడుకోవాల్సిన బాధ్యతను కూడా మన భుజాల మీద మనం వేసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అయితే ఇవేమీ పట్టినట్టు అలహాకు ముక్త కాదు అంత అవుతున్నాం. ఆడికి 10 ప్లాట్లు ఉన్నాయంటే నాకు 12 ఉన్నాయి. అతని దగ్గర సంపద ఇంత ఉందంటే నా దగ్గర సంపద ఇంత ఉన్నాయి. అతను ఫలానా బండి కొనాలంటే నేను ఫలానా బండి కొనాలి. ఇలా పోటీ పడుతూ ఒండుకొని మించిపోవాలన్న విషయంలో, సంపద విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, సుఖ సౌఖ్యాల విషయంలో కానీ, భోగ భాగ్యాల విషయంలో కానీ పోటీ పడుతూ చివరికి అంతిమ శ్వాస ఆగిపోయి కాడికి చేరుకుంటుంది. ఆగి ఆలోచించే యొక్క అంత వ్యవధి అనేది మనకు దొరకడం లేదు. అభిమానులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఈ మత్తు నిద్రను మనం వీడాలి, ఈ మైకం నుండి మనం మేల్కోవాలి, ఈ నిర్లక్ష్యాన్ని మనం వీడాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అక్సరు దిక్రహాది మిన్ లజ్జాత్ అల్ మౌత్, మజాలను సుఖాలను తునాదులు చేసే మరణాన్ని మీరు అత్యధికంగా గుర్తు చేసుకోండి. మరణాన్ని అత్యధికంగా మనం గుర్తు చేసుకున్నట్లయితే, కరణ వాటికను అప్పుడప్పుడు వెళ్ళి మనం సందర్శించుకున్నట్లయితే ప్రాపంచిక యథార్థం మన ముందుకు వస్తుంది. పరమ ప్రభువుని ఎలా మనం స్తుతించాలి, ఎలా ఆయన యొక్క స్మరణతోటి మన మనసుని నింపుకోవాలి అన్నక ఈ ఆలోచన అనేది కట్టుదాం. అభిమాన మిత్రులారా, ఈరోజు ప్రతి దానికోసం మనం సమయం కేటాయిస్తున్నాం, చాలా మంచిది, కేటాయించాలి కూడా. అయితే అల్లాహ్ స్మరణ కోసం కేవలం 5 పూటల నమాజ్ కాదండి, ఏకాంతంలో 10 నిమిషాలు కూర్చోడు,
ప్రపంచాన్ని మర్చిపోయి సుబ్హాన్ అల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్ అంటూ ఓ 10 నిమిషాలు ఓ అర్ధ గంట తర్వాత అలవాటు అలవాటు ఒక గంట ఒక 2 గంటలు అలా అల్లాహ్ కోసం మనం సమయాన్ని కేటాయిస్తున్నామా? ఒకప్పుడు మీరు చూసినట్టయితే ముస్లింల ఇళ్లలో ఫజర్ నమాజ్ తర్వాత ఖురాన్ పారాయణ శబ్దాలు వినబడి పిల్లల మొదలు పెద్దల వరకు స్త్రీల మొదలు పురుషుల వరకు యువకుల మొదలు వృద్ధుల వరకు అందరూ ఖురాన్ చదివేవారు దాదాపు. ఈరోజు ఎలా ఉందండి? నిద్ర లేకనే పక్కన మొబైల్ లేకపోతే ఎదురుపడుతున్నాం, కంగారెత్తిపోతున్నాం, అంతలా కనెక్ట్ అయిపోయాం ఈ ఎలక్ట్రానిక్ పరికరాలకి. అభిమాన మిత్రులారా, వాటి వల్ల మేము దొరుకుతున్నట్టే ఖచ్చితంగా వాటిని ఉపయోగించాలి, తప్పులేదు. అయితే దీని ప్రాధాన్యత దానికి ఇవ్వాలి. మనం నిద్రలేవగానే నమాజ్ అవ్వగానే మన చేతిలో ఉండాల్సింది ఖురాన్ గ్రంథం. మనం పారాయణ చేయాల్సింది ఇందులో ఉన్న చెత్త యొక్క చెదారంతో నిండిన యొక్క వార్తలు కాదు. సర్వలోక ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఏ సందేశం ఇస్తున్నాడు, మన జీవితాన్ని మనం ఎలా ప్రారంభించాలి, ఈ ఆలోచన మనలో చోటు తీసుకోవాలి. ఎందుకంటే అభిమాన మిత్రులారా, మనం ఎలా జీవించినా ఒకరోజు మరణిస్తాం, ఎవరిని ప్రేమించినా ఒకరోజు ఖచ్చితంగా విడిపోతాం, ఎలాంటి కర్మలు చేసినా ఖచ్చితంగా దానికి తగ్గ యొక్క శిక్షా బహుమానాన్ని ఖచ్చితంగా మనం అనుభవిస్తాం. ఏమనుకుంటున్నామా? జీవితం శాశ్వతమా? కలకాలం ఇక్కడే ఉండిపోతామా? సాధ్యమా? ఒకవేళ కలకాలం మనం ఉండిపోతామన్న మాట నిజమైతే ఈరోజు మీ దగ్గర ఉన్న సంపద మీ దగ్గర ఉండేది కాదు, అది ఎవరిదో వాళ్ళ దగ్గరే ఉండేది. ఈరోజు ఉన్న రాజు అతను ఉండేవాడు కాదు, ముందు రాజే ఉండేవాడు. కనుక ప్రపంచం ఈరోజు మన దగ్గర ఉందంటే నిన్న ఒకరి దగ్గర ఉంది, రేపు ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతుంది. మరో యథార్థం ఏమిటంటే అభిమాన ద్వారా, మనం వచ్చేటప్పుడే రిటర్న్ టికెట్ వచ్చాం. సమస్య ఏంటంటే మనం తీసుకునే రిటర్న్ టికెట్ తెలుసు ఎప్పుడు వెళ్తాం అనేది, సమయం అన్నీ ఉంటాయి. మనం తీసుకొచ్చిన రిటర్న్ టికెట్ మనం ఎప్పుడు వెళ్తామో తెలియదు. మరణంతో ఉన్నారు కదండి, ఇప్పుడే ఇక్కడికి వెళ్ళి ఉంటాడు. ఎవరో ఒకరి యొక్క ప్రాణాన్ని కదిలించడానికి వెళ్ళి ఉంటారు. కాసేపట్లో మనలో ఎవరి దగ్గరికైనా రావచ్చు, మన ప్రాణాన్ని కూడా కదిలించవచ్చు. మనం ఈ స్థితిలోనే కూర్చున్న స్థితిలోనే ప్రసంగించుకున్న స్థితిలోనే వింటున్న స్థితిలోనే ప్రార్థన స్థితిలోనే బహుశా మరణం పొందొచ్చు. ఉమాతదిని నప్సు మాదా తక్సిబు కదా, ఉమాతదిని నప్సు అయ్యేస్తాము. రేపు మనం ఏం సంపాదిస్తాం మనకు తెలియదు, మనం ఎక్కడ ఏ స్థితిలో ఎప్పుడు మనకు మరణం వస్తుంది అన్న ఈ యథార్థం కూడా మనకు తెలియదు. అయితే రిటర్న్ అవ్వడం మాత్రం ఖచ్చితమైన విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. మరి ఇక్కడ తెలివివంతుడు ఎవరండి, స్మార్ట్ పర్సన్ ఎవరండి అంటే అది కై తీసు మందా నఫ్సౌగా ఆమెలది మా బాధలు. ఎవరైతే తన సయాన్ని అంచనా వేసుకున్నారంటే నేనేం చేశానరా, 40 సంవత్సరాల జీవితం అయిపోయింది, 50 సంవత్సరాల జీవితం అయిపోయింది, ఎప్పుడు చూసిన బిడ్డల గురించి ఆలోచించడమేనా, ఇళ్ల గురించి ఆలోచించడమేనా, ఆస్తులను పెంచుకోవడం గురించి ఆలోచించడమేనా, బ్యాంకు బ్యాలెన్స్ల గురించి ఆలోచించడమేనా, పరలోకం గురించి ఆలోచన లేదా, ఆత్మశుద్ధి గురించి ఆలోచన లేదా, నా నైతికత పరిస్థితి ఏమిటనే ఆలోచన లేదా, అమ్మా నాకు నేను ఎలా వ్యవహరిస్తున్నాను, అన్నాదమ్ములకు నేను ఎలా వ్యవహరిస్తున్నాను, ఇంకు పురుగు వారికి నేను ఎలా వ్యవహరిస్తున్నాను, నా తోటి సోదరులు ఎలా వివరిస్తున్నాను, నాలో కరుణ ఉందా, దయ ఉందా, జాలి ఉందా, ఏముంది నాలో, ఇది ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందా లేదా సోదరులారా గమనించండి. కనుక అభిమాన మిత్రులారా, అల్ కైసు మందాన నఫ్సు వఅమిల లిమా బఅదల్ మౌత్. స్మార్ట్ పర్సన్ ఎవరంటే తన స్వయాన్ని అంచనా వేసుకుని పరలోకం కోసం ఏ కర్మలైతే పనికొస్తాయో ఆ కర్మలు అతను చేసుకోవాలనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించడమే కాకుండా అభిమాన మిత్రులారా, మరణం కోసం మనం సదా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు నా సంపద ఉంది, మరణం వచ్చిన తర్వాత అది పనికిరాదు. ఈరోజు ఆ మందం ఉంది, మరణం వచ్చిన తర్వాత అందం పనికిరాదు. ఈరోజు భార్య ఉంది, మరణం వచ్చిన తర్వాత పనికిరాదు. ఈరోజు సంతానం ఉంది, మరణం వచ్చాక ఎవరు పనికిరాదు. మనకు చాలా ఆప్తులైన వారు, చాలా ఇష్టులైన వారు, చాలా మనకు ప్రేమైన వారు వాళ్ళే తీసుకెళ్ళి ముందు మనల్ని ఏం చేస్తారంటే సమాధి చేసి వచ్చేస్తారు, వాళ్లే పెట్టుకోరు మనల్ని సచ్చిన తర్వాత. కనుక అభిమానం ద్వారా గమనించాల్సిన విషయం ఏంటంటే శాస్త్రీయ జీవితం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటాడు, ఇన్నమల్ హయాతు దునియా, ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట విడుపు, ఒక వినోదం యొక్క వస్తువు తప్ప మరేమీ కాదు. వ ఇన్నద్ దారుల్ ఆఖిరత లహియల్ హయవాన్,
పరలోక జీవితం ఏదైతే ఉందో అదే శాశ్వతమైనది. యథార్థం మనం ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అభిమానం అంటున్నారా? లేదంటే రేపు మరణించిన తర్వాత మా అగ్న అన్ని మాలియ హలక అన్ని సుల్తానియా అని మనం చేతులు కాలాగా తీరిగ్గా ఆకులు పట్టుకోవాల్సి వస్తుంది. అయ్యో నా సంపద నాకు పనికిరాలేదే, నా హోదా నాకు పనికిరాలేదే, నా అన్నం నాకు పనికిరాలేదే, నా సంతానం నాకు పనికిరాలేదే, నా పరివారం నాకు పనికిరాలేదే, నా రాజవంశం నాకు పనికిరాలేదే, నా పేరు ప్రఖ్యాతులు పనికిరాలేదే అని అక్కడ మనం వాపోవాల్సి వస్తుంది. కనుక మరణించి బాధపడడం కన్నా మరణించక ముందు జాగ్రత్త పడడం అనేది చాలా అవసరమైన విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమానం అనుకున్నారా, హజరత్ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమహుల్లాహ్ గారు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఒక్క గడియ కోసమైనా సరే నా మనసు మరణాన్ని మర్చిపోయినట్లయితే అది పాడైపోతుంది అన్నారు. ఎలాంటి వ్యక్తి అండి, ఎంత మాట అంటున్నారని, మనం ఎలాంటి వాళ్ళమండి? మరి మరణ స్మరణ అనేది మనలో ఉందా? మరణాన్ని గుర్తు చేసుకుంటున్నామా? నిజంగా ఆ మరణం అనక మాట వినగానే ఏదో అది పట్టినట్టుగా ఏదో అసహ్యం కలిగేలా దాన్ని అక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఏంటంటే చావు కబుర్లు ఎప్పుడు చూసినా. అభిమానం ద్వారా తప్పకుండా వచ్చి తీరేది ఏమిటంటే, మనం పారిపోతూ ఉండేవాళ్ళం, బేజారెత్తిపోతూ ఉండేవాళ్ళం, అయితే మరణం మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, కబడిస్తుంది. కనుక అభిమాన మిత్రులారా, ఈ యథార్థాన్ని మనం గమనించాలి. కనుక ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమహుల్లా గారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఒక్క ఘడియ కోసం నా మనసు మరణాన్ని స్మరించుకోకపోతే అది పాడైపోతుందన్న భయం నాకుందని ఆయన సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, మనం ఎలాంటి కర్మలు చేసినా బలిస్సాతు మౌఇదు వస్సాతు అదహావ అమరన లాస్మాన్ అవుతాం. మనందరి యొక్క భరతం పట్టడానికి ఒక నిర్ణీత దినం ఉంది, ప్రళయ దినం. ఆ దినాన అల్లా మన భర్తం పడతాడు. ఒకవేళ మనం కనుక నిర్వాకాన్ని మానుకోకపోతే ఆ ప్రళయ దినం ఎలా ఉంటుందంటే చాలా కఠినంగాను ప్రాణ సంకటంగాను ఉంటుంది, అది అంత భయంకరంగా ఉంటుంది. కనుక ఆ దినానికి మనం భయపడాల్సిన అవసరం ఉంది. కనుక అభిమానం ద్వారా, ప్రవక్తలు మరణాన్ని తలుచుకుని వారు కంపించిపోయారు అంటే మనం ఎలాంటి స్పందన లేదు. రోజు చూస్తున్నాం శవాల్ని మోసేస్తున్నాం, ఖనన వాటికలు తీసుకెళ్ళి సమాధి చేసి వచ్చినా అయితే మనలో ఎలాంటి మార్పులే. ప్రవక్తలు కంపించిపోయారు. మనను గడియ సమీపించినప్పుడు అంకుంతుం షుహదా ఇది హల అకూబల్ము ఇది కాలాలి మరీ మాత అమృదూన బింబాది. ఆ మరణ గడియల్లో వారికి చింతన ఉంది. నేను నా సంతానానికి ఉత్తమమైన శిక్షణ ఇచ్చాను, అద్భుతంగా వారిని తీర్చిదిద్దాను, అయితే నేను మరణించిన తర్వాత వారి పరిస్థితి ఏమవుతుందో, వారు ఎవరిని ఆరాధిస్తారో, వారు విగ్రహాల యొక్క బాటలు పడతారో ఏమిటో అని సంతానాన్ని పిలిపించి ఆస్తుల వివరాల గురించి చెప్పడం లేదు. సోదరులారా, నీకు ఇంత ఇచ్చాను, అతనికి ఎంత ఇచ్చాను అని అక్కడ వివరాలు ఇవ్వడం లేదు. ఏమంటున్నారు, నా మరణానంతరం మీరు ఎవరిని ఆరాధిస్తారయ్యా? కనుక వారు కూడా చెప్పిన మాట ఏంటంటే, మీ ప్రభువుని మీ తాత ముత్తాతలైన ఇబ్రాహీం మరియు ఇసాక్ అలైహిస్సలాం వారి యొక్క ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వతాలా మేము ఆరాధిస్తామన్నారు. అలాగే వలా తమూతున్న ఇలా వాంతు ముస్లిం అన్న గ్రంథం కూడా ఆ సందర్భంలో వాళ్ళు చెప్పడం జరిగింది. అభిమాన మిత్రులారా, మరణ ఘడియ సమీపించినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పరిస్థితి గురించి మనం ప్రస్తావించుకోవాలి. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చిన మాట, కల్లా ఇదా బలగతి తరాఖియ వకీల మన్ రా వజన్న అన్నహుల్ ఫిరా. అభిమాన మిత్రులారా, మనిషి ఏమనుకుంటా అంటే, ఆ మరణించడమా, మరణించడం మళ్ళీ తిరిగి బతకడమా, మళ్ళీ లెక్కలేక గడియాన మళ్ళీ స్వర్గనక ఏమి, ఎవరు చూశారు, ఎవరు చెప్పారు? గమనించాల్సిన విషయం అల్లాహంటే, కల్లా మీ యొక్క ఈ భ్రాంతి ఏదైతే ఉందో ఇది కల్లా, మీరు అనుకున్నది కాదు, ఇది కల్లా, ఇది భ్రాంతి. యథార్థం ఏమిటంటే మరణం వచ్చి తీరుతుంది. ఆ మరణ ఘడియలు సమీపించినప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, అతను కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. జనాలు ఏమనుకుంటారంటే, ఏదో దయ్యం పట్టింది, పిశాచం పట్టింది, గాలి సోకింది అని, అయ్యో మంత్రించే వాడిని పిలుచుకురానరాయినా, దమ్ చేసేవాడిని పిలుచుకురానరాయినా అంటుంటారు. అయితే అతనికి తెలిసిపోతుంది నా వెళ్ళే సమయం దగ్గర పడింది, అతనికి తెలిసిపోతుంది. కనుక వదన్న అన్నహం ఫిరా, అతనికి ఆ యథార్థం తెలిసిపోతుంది. కనుక అభిమానం అక్కడ మనకు
ఎంత అక్క ప్రేమించే వ్యక్తులైనా సరే అక్కడ మనల్ని కాపాడలేరు అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. అదే సమయం అల్లాహ్ వైపునకు మనం ప్రయాణం చేసే సమయమే ఉంటుంది. కనుక అభిమాన మిత్రులారా గమనించండి, ఫిరౌన్ ఎంతటి పెద్ద రాజండి, అన రబ్బుకుమ అలా అన్నాడు, మహోన్నత ప్రభువుని నేను నాగమించినోడు లేడన్నాడు. మరి చచ్చి ఊరు కూడా కదండి. గమనించండి అల్లాహ్ ఖురాన్ లో ఏమంటాడు, హత్తా ఇలా అద్రకుల్ గర్ ఖాల ఆమంతు అన్నహు లా ఇలాహా ఇల్లల్లజీ ఆమనత్ బిహి బను ఇస్రాయిల్, మరో చోట ఆమంతు బి రబ్బి మూసా వహారూన్, అతరదు అన మినల్ ముస్లిమీన్. ఈరోజు కూడా ఎవరైతే బడాయికి పోతున్నారో, డాబు దర్పానికి పోతున్నారో, ఆస్తి అంతస్తు ఉందని పెట్రోయికి పోతున్నారో, అధికారం ఉందని ఎవరైతే దౌర్జన్యం చేస్తున్నారో, వారందరూ కూడా బాధపడే రోజు వస్తుంది, వారందరూ కూడా పశ్చాత్తాపపడే రోజు వస్తుంది. విశ్వానికి కర్త ఒక్కడే అల్లాహ్ సుబ్హానహు వతాలా మాత్రమే. అయ్యో నేను ఈ మరణ ఘడియ సమీపించక ముందు ముస్లిం అయి ఉంటే ఎంత బాగుండు, అయ్యో ఈ సమయం వచ్చేసింది నేను ముస్లింలో చేరిపోతాను అని వారు అనుకుంటే, ఇతని ఉదాంతాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేసి ఆ సమయంలో మీరు విశ్వసించడం ప్రయోజనం లేదయ్యా, ప్రాణం ఉన్నప్పుడే అనేది మీ పరిస్థితిని బాగు చేసుకోకండి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా హెచ్చరిక జారీ చేశారు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ ఏమంటున్నాడు, అల్ ఆన్ వఖద్ అసైతకము, ఇప్పుడు జీవితాంతం అనేది అల్ల కల్లోలానికి 70,000 మంది పసిపొందులు పట్టుబట్టన పెట్టుకున్నాను. ఎంత అల్ల కల్లోలం సృష్టించాను, ఎంత అహంకారంతో ఎంత దౌర్జన్యంతో పెట్రేకి పోయాము, మరి ఇప్పుడు శిక్షకు ఒక చుక్క గొంతులో దిగగానే సత్యం అనేది కళ్ళ కనబడిందా, ఇప్పుడు అర్థమైందా యథార్థం నీకు, ఇప్పుడు అల్లా గుర్తుకొచ్చాడా, ఇప్పుడు ధర్మం గుర్తుకొచ్చిందా, ఇప్పుడని విశ్వసించేది అల్జో మన నజ్జీక విభజని, మేం వాగ్దానం చేస్తున్నాం నీ శరీరాన్ని ప్రళయం వరకు ఇలానే కాపాడి ఉంచుతాం, నువ్వు గుణపాఠం కావాలి ప్రపంచానికి. ప్రపంచంలో ఉన్నాక అవిశ్వాస నాయకులకు దౌర్జన్య పదవు. కనుక అభిమానులారా గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే ఈ విషయం, అదే విధంగా ఎవరైతే విశ్వాసులై ఉంటారో అల్లాహ్ సుబ్హానహు వతాలా మరణ సమయంలో వారికి నిలకడను ప్రసాదిస్తారు. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణ గడియను మనం చూసుకున్నట్లయితే అభిమానులారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విపరీతంగా చెమటలు పడుతున్నాయి, నీళ్లు చల్లుకుంటున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లా ఇలాహా ఇల్లల్లాహ్ లా ఇలాహా ఇల్లల్లాహ్ లా ఇలాహా ఇల్లల్లాహ్ అంటున్నారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సందర్భం చెప్పిన మాట, ఇన్న లిల్ మౌత్ సకరా, నిశ్చయంగా మరణానికి అనేక మైకాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆయిషా రజియల్లాహు అన్హా దగ్గర వెళ్ళి వినేసరికి మహల్లీన అనామత అలైహిం మిన నబియీన వస్సిద్దీఖీన వష్షుహదాయి వస్సాలిహీన్ అల్లాహుమ్మ ఇగ్ఫిర్ లీ వర్హమ్నీ వలహిక్ని బిర్రఫీఖిల్ ఆలా అల్లాహుమ్మ రఫీఖల్ ఆలా అని ఆయన తన అంతిమ శ్వాసను వదలడం జరిగింది. అభిమాన మిత్రులారా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆ ఘడియలు అంత సంకటంగా ఉన్నాయి అంటే, మనం మన యొక్క మరణ ఘడియలు ఎలా ఉంటాయన్న విషయాన్ని ఆలోచించి కంపించుకోవాల్సిన సందర్భం ఇది. కనుక అభిమాన మిత్రులారా ఇన్నక మయ్యతున్ వ ఇన్నహుమ్ మయ్యతున్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వంటి వారు విశ్వ నాయకులు ప్రవక్తలందరి యొక్క నాయకులు ఆయనే మరణించారంటే ఇక మీరు నేను అనేది మనం మిగిలి ఉంటామండి, ఖచ్చితంగా మనం కూడా మరణిస్తాము. కనుక అభిమాన మిత్రులారా ఈ మరణ ఘడియలు సమీపించక ముందు మనం అనేది పరలోకాల కోసము సామాగ్రిని తయారు చేసుకోవాల్సిన ఆవశ్యకత అవసరం అనేది ఎంతైనా ఉంది. కనుక హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా మరియు ఉమ్మె హబీబా విశ్వాసుల మాతలు, ఉమ్మె హబీబా గారి మరణ ఘడియలు సమీపించినప్పుడు ఆయిషా రజియల్లాహు అన్హా గారిని పిలిపించి ఆమె చెప్పింది, మనం ఇద్దరం సౌతులం, సౌతిపూర్ మన మధ్యనే ఉండనే ఉంటుంది, అసూయ ద్వేషాలు ఖచ్చితంగా ఉండనే ఉండి ఉంటాయి, కనుక నా వల్ల నీకేమైనా ఇబ్బంది కలిగి ఉన్నట్లయితే నన్ను నువ్వు క్షమించు, మన్నించు, అల్లాహ్ కూడా నువ్వు దువా చేయి, అల్లాహ్ నన్ను మన్నించాలని క్షమించాలి అంటే అక్కడ ఆ సమయంలో పెద్ద మనసుతోటి ఆయిషా రజియల్లాహు అన్హా గారు కూడా ఆమెను క్షమించడం జరిగింది, అల్లాహ్తో కూడా ఆమె దువా చేయడం జరిగింది. కనుక అలాంటి ఏదైనా యొక్క బాధ్యత కానీ ఏదైనా ఒక అన్యాయం కానీ మనం ఒకరికి చేస్తున్నట్లయితే ఈ అంతిమ శ్వాస ఆకక ముందే మనం వారితో వెళ్ళి క్షమాపణ వేడుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని కరుణించాలని, దీవించాలని, చల్లగా చూడాలని మనం అల్లాహ్ సుబ్హానహు వతాలాకు దీనాతీతంగా వేడుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ మరణం రాకముందు మరణ సన్నాహం చేసుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుతున్న మాట నేను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహు బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురాని అల్ హకీమ్ వనఫఅని వయ్యాకుం బిల్ ఆయాతి వ జిక్రిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూర్ రహీమ్.